వివేచనా వివేకం అన్నటువంటిది పాలకులకు మిస్ అయితే అధికారులకు తగ్గిపోతే ఏమవుతుందో ఇప్పుడు ఈడి కేసులో తేలుతోంది. ఓ పక్కన అందరూ ఏలెత్తి చూపెడుతున్నారు, రాజకీయ ప్రత్యర్థులను దెబ్బ కొట్టడం కోసం ఈడీని వాడుతున్నారు, సిబిఐని వాడుతున్నారు. అట్లాంటప్పుడు అధికారులతో సమన్వయం అన్న ప్రభుత్వం చేసుకోవాలి, లేదంటే గనక బాధ్యతగానన్న వ్యవహరించాలి, లేదా అధికారులన్న రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని వాటి వివాదాలు అప్పుడు కాకుండా విడిగా ఎప్పుడైనా చర్య తీసుకోవచ్చు కదా. ఈడీది ఇప్పటికిప్పుడు రాత్రికి రాత్రి ఏం జరిగిపోదు కదా. కానీ ఎప్పుడైతే రాజకీయంగా పీక్ స్టేజ్లో ఉంటుందో అప్పుడు ఈడీ ఇన్వాల్వ్ అవుతుంది, అది ఖచ్చితంగా ప్రభుత్వమే జయిస్తుంది అన్నటువంటి పాయింట్కి పర్ఫెక్ట్గా సరిపోతుంది. సంజయ్ రౌత్ ఎవరైతే శివసేనలో ఇప్పుడు కీ రోల్ ప్రధానంగా తనే ఇప్పుడు ఉద్ధవ్ థాక్రే నడిపిస్తోంది, వాళ్ళ ఆవిడ చేతనకి సీన్ నడిపిస్తోంది అంతా కూడా సంజయ్ రౌతే. ఇప్పుడు ఆ సంజయ్ రౌత్ మీదన ఈడీ తాజాగా నోటీసులు ఇవ్వడం, అందులో ఈడీ సమన్లు జారీ చేసింది, మంగళవారం విచారణకు హాజరు కమ్మని సూచించింది. మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం కొనసాగుతున్న నేపథ్యంలో ఈడీ విచారణకు పిలవడం చర్చనీయాంశం అయితే 1,043 కోట్ల విలువైనటువంటి పాత్రచాల్ భూ కుంభకోణంలో సంజయ్ రౌత్ భార్య వర్షా రౌత్ ఆయన కుటుంబ సభ్యులకు చెందినటువంటి 11.15 కోట్ల విలువ చేసే ఆస్తుల్ని ఏప్రిల్లో ఈడీ జప్తు చేసినటువంటి నేపథ్యంలో దాని విచారణకు వాస్తవంగా అది ఇంతకుముందే చేసి ఉండొచ్చు, బట్ ఇప్పటిదాకా ఆగి ఇప్పుడు చెయ్యటం అన్నటువంటిదే ఇక్కడ కీలకమైనటువంటి అంశం అవుతుంది. అది మరి వాళ్ళకి అర్థమవుతుందా, అర్థం కావట్లేదా, అర్థమైనా కూడా అర్థం కానట్టు నటిస్తున్నదా ప్రభుత్వం అనేది చూడాల్సి ఉంది.